24 గంటలు కాదు 7 గంటలు కూడా ఇస్తలేరు. కర్ణాటకలో కాంగ్రెస్ తట్ట పార కింద పడేసింది. మెదక్ సభలో సీఎం కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్ అయిపోయిందా? ఛత్తీస్గఢ్ కా దుకాణం బంద్ చేసినాం మేమే. ఇప్పుడు కాళేశ్వరం ఎత్తుతలేవు ఇక. మేము సెలవు కాళేశ్వరం అనగానే కాళేశ్వరం టాపిక్ బంద్ చేసిండు. ఇక ఛత్తీస్గఢ్ అయి ఛత్తీస్గఢ్ కథం అయిపోయింది. ఇప్పుడు కర్ణాటక చెప్తా ఉండు. నేను మీ అందరికీ చెప్తా ఉన్న ప్రజలారా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని మార్నింగ్ న్యూస్ కు పిలుస్తా. మార్నింగ్ న్యూస్ కు పిలుస్తా. ఈయన చెప్పిన బయటమయ్యే మాటలు కరెక్ట్. ఆయన రండి, మీరు కూడా తప్పకుండా రండి. బెంగళూరు స్టూడియోలో చేద్దాం. చేద్దాం కరెక్ట్ సార్. లేకపోతే ఆయన ఇంటికాడికే పోదాం. ఈ కేసీఆర్ చెప్పిన మాటలు ఇవే కథ. నిజంగా చెప్తున్నాగా, బెంగళూరులో కూడా క్యూనిస్ ఆఫీస్ ఉంది. బెంగళూరు నుంచి క్యూనిస్ ఇంగ్లీష్ నడుస్తూ ఉంటుంది, హిందీ కన్నడ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. ఒక్క క్షణం కరెంట్ పోలేదు సార్. ఇప్పటి వరకు కరెంట్ పోంగదు. అది కాదు, మనం క్యూరియస్ నడుపుతున్నప్పుడు ఛానల్ నడుపుతున్నప్పుడు 30 సార్లు పోతుంది. ఈయన 24 గంటల కరెంట్ గురించి మాట్లాడతాడే. ఒక్కసారి ఒక్కసారి కూడా ఇట్లా పవర్ ఆఫ్ అయింది తెలియదు మాకు. బెంగళూరు స్టూడియోలో.